క్రీస్తు శకం 427లో స్థాపించిన నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా చెప్తూ ఉంటారు. మధ్యయుగం నాటి ముఖ్యమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందాలో 900,000 పైగా పుస్తకాలు ఉండేవని, తూర్పు ఆసియా మధ్య ఆసియా ప్రాంతాల నుంచి అప్పట్లోనే 10,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారని చరిత్ర చెబుతుంది. వైద్యం, తర్కం, గణితం నేర్చుకోవడానికి రావడంతో పాటు ఆ కాలం నాటి గొప్ప మేధావుల నుంచి బౌద్ధాన్ని తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తూ ఉండేవారు. బౌద్ధానికి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జ్ఞానమంతా నలంద విశ్వవిద్యాలయం నుంచి వచ్చిందే అని దలైలామా కూడా ఓ సందర్భంలో చెప్పారు. నలంద విశ్వవిద్యాలయం సుమారు 700 ఏళ్లపాటు వర్ధిల్లింది. ఆ కాలంలో అలాంటి యూనివర్సిటీ ప్రపంచంలో ఇంకేది ఉండేది కాదు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే 500 ఏళ్ల ముందే నలంద విశ్వవిద్యాలయం ఉంది. తత్వము, మతాల విషయంలో నలంద విశ్వవిద్యాలయపు అభ్యుదయ ధోరణిలో ఆ విశ్వవిద్యాలయ ఉనికి కోల్పోయిన చాలా ఏళ్ల తర్వాత ఆసియా సంస్కృతికి ఒక రూపాన్ని ఇవ్వడానికి దోహదపడ్డాయి. ఈ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన గుప్త పాలకులు హిందువులు. అయితే ఆ కాలంలో బౌద్ధానికి, బౌద్ధ జ్ఞానం, తాత్విక రచనలకు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని గుర్తించి సానుకూలత చూపిన వారు ఈ గుప్త సామ్రాజ్య పాలకులు. వారి పాలనల్లో వచ్చిన ఉదార సంస్కృతులు, మతపరమైన సాంప్రదాయాలు నలంద విశ్వవిద్యాలయానికి ఎంతో దోహదపడ్డాయి. నలంద విశ్వవిద్యాలయంలో ప్రాచీన ఆయుర్వేద వైద్య పద్ధతులు బోధించేవారు. అక్కడ ఈ ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్న విద్యార్థులు ఈ విధానాన్ని దేశమంతా వ్యాపింపచేశారు. ఇక్కడ కళలు థాయిలాండ్ మతపరమైన కళలను ప్రభావితం చేసింది. అయితే నలంద విశ్వవిద్యాలయం గణిత ఖగోళ శాస్త్రాల్లో సాధించిన విజయాలు ఆ విశ్వవిద్యాలయ ప్రభావాన్ని, వారసత్వాన్ని చిరకాలం కొనసాగించడానికి దోహదపడ్డాయి. భారతీయ గణిత శాస్త్ర పితామహుడుగా చెప్పే ఆర్యభట్ట క్రీస్తు శకం 600వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయానికి నేతృత్వం వహించినట్లు చెబుతారు. చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించడానికి సూర్యుని వెలుతురు కారణమని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆర్యభట్టే. ఆర్యభట్ట ఆవిష్కరణలు, సిద్ధాంతాలు దక్షిణ భారతం, అరేబియా ద్వీపాలలో గణిత ఖగోళ శాస్త్రాల అభివృద్ధికి ఎంతో దోహదపడింది. నలంద విశ్వవిద్యాలయ పురావస్తు అవశేషాలు ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇంజీ దళాలు పెట్టిన మంటల్లో విశ్వవిద్యాలయం 3 నెలల పాటు తగలబడిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. దాన్ని బట్టి ఆ క్యాంపస్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల మాదిరిగానే అప్పట్లో నలందాలో ప్రవేశం దొరకడం చాలా కష్టం. అక్కడ చేరాలనుకునే విద్యార్థులను అగ్రశ్రేణి ప్రొఫెసర్లు ఇంటర్వ్యూ చేసేవారు. అందులో విజయవంతమైతేనే ప్రవేశం దొరికేది. నలంద విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో 90 లక్షల రాతపత్రాలు, తాళపత్రాలు ఉండేవి. బౌద్ధ విజ్ఞానానికి సంబంధించి ప్రపంచంలోని ఇంత పెద్ద పుస్తక భాండాగారం ఇంకెక్కడా ఉండేది కాదు. నలంద విశ్వవిద్యాలయంలోని 3 గ్రంథాలయాల భవనాలలో ఒకదాని గురించి టిబెట్ బౌద్ధ మేధావి తారానాథ్ వర్ణిస్తూ చెప్పడం జరిగింది. విశ్వవిద్యాలయం మంటల్లో తగలబడిపోయిన తర్వాత అతి కొద్ది సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు మాత్రమే మిగిలాయి. అక్కడి బౌద్ధ సన్యాసులు అలాగోలా వాటిని తీసుకొని పారిపోవడంతో వాటిని కాపాడుకోగలిగాం.